नमस्कार, जय हिंद, जय भारत। मैं निखत बीटीएस न्यूज में आपका स्वागत करती हूं। आइए देखते हैं आज के समाचार। मनम खच्चितंगा कूडा ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఎలక్షన్ లో ఇంకొక 16 తారీఖు ఇంకొక 12 రోజులు మాత్రమే కష్టపడాలి మనం। 28వ తారీఖు తర్వాత 29 నాడు ఉంటుంది, 30 నాడు పోలింగ్ ఏ 30 నాడు ఓట్లు అయిపోయిన తర్వాత 3వ తారీఖు రిజల్ట్ చూసుకుంటాం। 30వ తారీఖు ఖచ్చితంగా కూడా ఇక్కడ వర్మా వెంకటేశ్వరరావు గారి కారు గుర్తే గెలుపు ప్రమాణంగా ఉంటుంది। ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫస్ట్ గెలిచే సీట్ ఏంటంటే కేసీఆర్ గారు మొదటగా చెప్పేది मेजारिटी कष्ट पार्टी डिपॉजिट रहा मन ध्येय इकड़ अक्त दादापू जी अंदर गत 15 विधि अराटे मूडो बाहू अट मूडो बाहू इष्ट लेदी स्वंत अच्छी अडवेली कृष्ण माट विनी धैर्य श्रीनिवास रेडी अन्दम मध्य पद गलाटना गचिंग मूडो मन ऐसा कांग्रेस पार्टी मोसमें मोसम लोपे उद्देश्य खचिता सपोर्ट कुट तगद अवसर लेदी निस्वार्थीशन अनकंडीशनल जॉन कृष्ण गार अभिनंदन राघव गार वाल कष्ट मुझे अंदर केसीआर गीआरएस पालन गुजरात अवसर लेकिन 2014 23 वरक 10 पालन चूसी 50 पालन कांग्रेस चूसी मिगता पार्टी अंदर 50-60 अभिवृद्धि अभिवृद्धि केवल केसीआर गारे संवत्सराल पालन पूर्ति राष्ट्रीय मोत्तम देश नंबर वन राष्ट्रम केसीआर गारु प्रणालिकलु वारु आलोचनलु खचिता राष्ट्रीय प्रपंच मुझकपोई राष्ट्र नंबर वन देश 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 స్టేట్ గా ఎదిగింది। ఇదంతటి కూడా కారణం తెలంగాణ రాష్ట్ర విభజన మాత్రమే। తెలంగాణ రాష్ట్రం మన సొంతంగా మన రాష్ట్రం మనకు వచ్చినట్టు వస్తేనే వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మన కలల సాకారమై అభివృద్ధి అంతా కూడా అవుతుంది। ఎందుకు అవుతుందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉంటే ఉండే నిధుల నుంచి అరకొర నిధులు కూడా తెలంగాణ గాని కరీంనగర్ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ నిధులు ఏమంటే ఆంధ్ర పాలకులే ఎప్పుడు ఎక్కువ భాగం వాళ్ళే పాలించే వాళ్ళు నిధులు ఇచ్చే వాళ్ళు కాదు। అలాంటి పరిస్థితి నుంచి తెలుసుకున్నటువంటి కేసీఆర్ గారి లాభం లేదైతే మన తెలంగాణ బాగుపడదు। ఈ సింగరేని ఈ బొగ్గుగని కార్మికులు ఇల్లందు మనుగుడు కొత్తగూడెం సత్తుపల్లి ఇంకా భూపాల్పల్లి ఇయన్నీ గోదావరి గని రామగుండం ఇవన్నీ ఏరియాలు బొగ్గుగని కార్మికుల నుంచి పుట్టిందే తెలంగాణ రాష్ట్రం కావాలి। మనది మనకు కావాలి, మన నీళ్ళు మనకు కావాలి, మన వనరులు మనం వాడుకోవాలి, మన ఉద్యోగాలు మనం ఇచ్చుకోవాలనే కాంక్ష పుట్టిందే ఈ బొగ్గుగని ఏరియా। సంజయ్ గారు, నాగమణి గారు అందరూ రండమ్మా, పుట్టుండే గారు దేరేటమ్మా, సుజాత గారు, సుభాగి గారు, రమణ గారు, మంగమ్మ గారు, సంజయ్ గారు, నరేష్ గారు, బాలరాజు గారు, పద్మ గారు, వెంకటనాథమ్మ గారు, రవి గారు, ఈ పేరు తీసిన వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుతున్నాం। రవి గారు, శిరీష గారు, విజయ గారు, పి లక్ష్మి గారు, బి లక్ష్మి గారు, సుమంత్ గారు, సుమతి గారు, జ్యోతి గారు, శాంతి గారు, సింతూజా గారు, శ్రీకాంత్ గారు అందరూ కూడా। इसी के साथ ही ये समाचार समाप्त होते हैं। दुआ और उम्मीद यही कि आप जहाँ कहीं भी हों खैर आफियत से हों, आपकी हर सुख खुशगवार हो और हर खुशगवार सुख का अंजाम बखैर हो। इन्हीं दुआओं के साथ मुझे और मीडिया टीम को दीजिए इजाज़त। लाइक एंड सब्सक्राइब करना ना भूलें। देखते रहिए बीटीएस न्यूज़। जय हिंद।